బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సీబీఐ కస్టడీ ఇవాళతో ముగియబోతుంది. ఆమెను నేడు రౌస్ రెవెన్యూ కోర్టులో జడ్జి కావేరి భవేజా ఎదుట సీబీఐ అధికారులు హాజరుపరచబోతున్నారు. లిక్కర్ పాలసీ కేసు దర్యాప్తు పురోగతిని కోర్టుకు సీబీఐ అధికారులు వివరించబోతున్నారు. కవిత కస్టడీ పొడిగింపు లేదా జుడిషియల్ కస్టడీకి పంపాలని కోరే అవకాశం ఉంది. మరోవైపు లిక్కర్ కేసులో కవితకు బెయిల్ ఇవ్వాలంటూ ఆమె తరపు లాయర్లు పిటిషన్ వేయబోతున్నారు. ఢిల్లీ లిక్కర్ కేసులో తీహార్ జైల్లో ఉన్న కవితను ఈ నెల 11న సీబీఐ అరెస్ట్ చేసింది. లిక్కర్ కేసులో కవితను 5 రోజుల కస్టడీకి కోరగా రౌస్ రెవెన్యూ కోర్టు 3 రోజుల పాటు కస్టడీకి అనుమతించింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ రూపకల్పనలో కవిత సూత్రధారి అంటూ సీబీఐ ఆరోపిస్తోంది. ఇక మరోవైపు సీబీఐ తప్పుడు కేసు పెట్టిందంటూ కవిత తరపు న్యాయవాదులు వాదించారు. సీబీఐ కస్టడీలో ఉన్న కవితను మాజీ మంత్రి కేటీఆర్ కలిశారు. తొలిసారి సీబీఐ కేంద్ర కార్యాలయంలో కవితను కేటీఆర్ కలిశారు. కవితకు ఆమె భర్త అనిల్ కేటీఆర్ ధైర్యం చెప్పారు. సీబీఐ కస్టడీ సమయంలో రోజు గంట పాటు కుటుంబ సభ్యులను కలిసేందుకు వెసులుబాటు ఇచ్చింది కోర్టు. ఇక ఈడీ కేసులో కవిత అరెస్ట్ ఇవాళతో 4 రోజులు పూర్తి కాబోతుంది. ఖైదాంశంపై భరత సమాచారం మా ప్రతినిధి ఢిల్లీ నుంచి గోపి అందిస్తారు. గోపి, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సీబీఐ కస్టడీ ఇవాళతో ముగియబోతోంది. ఆమెను ఎన్ని గంటల ప్రాంతంలో రౌస్ రెవెన్యూ కోర్టులో హాజరుపరచబోతున్నారు? అప్డేట్స్ ఏంటి? ఎస్, లిక్కర్ పాలసీ సీబీఐ కేసులో కవిత సీబీఐ కస్టడీ ఈ రోజుతో ముగిసింది. ఉదయం 10 గంటలకి కవితను సీబీఐ కేంద్ర కార్యాలయం నుంచి రౌస్ రెవెన్యూ కోర్టుకు తీసుకొస్తారు. జడ్జ్ కావేరి భవేజా ముందు కవితను ప్రవేశపెట్టడం జరుగుతుంది. కేసు దర్యాప్తు పురోగతిని కోర్టుకి సీబీఐ వివరించడం జరుగుతుంది. సీబీఐ కస్టడీలో 3 రోజుల కస్టడీలో కవిత ఎటువంటి సమాధానాలు ఇచ్చారు, సీబీఐ అడిగిన ప్రశ్నలకు ఎంత మేరకు సహకరించారు, ఎటువంటి సమాధానాలు ఇచ్చారు, వీటన్నింటికి సంబంధించిన విషయాలని కూడా రిమాండ్ రిపోర్ట్లో పేర్కొనడం జరుగుతుంది. ఫర్దర్గా కస్టడీ ఎక్స్టెండ్ చేయమని చెప్పి కోరే అవకాశం ఉంది, లేదా జ్యుడిషియల్ రిమాండ్కి తరలించాలని చెప్పి కోరే అవకాశం ఉంది. మ్యాక్సిమం 14 రోజుల పాటు ఒక అక్యూజుడ్ని ఇటు కస్టడీలో ఉంచుకొని ప్రశ్నించే అవకాశం సీబీఐకి ఉంటుంది, దర్యాప్తు సంస్థలకి. సో అందులో భాగంగా కేవలం 3 రోజులే అయింది కాబట్టి, సో ఫర్దర్గా కవిత కస్టడీలో భాగంగా విచారణకు సహకరించలేదు అని భావిస్తే కనుక సీబీఐ కవిత కస్టడీని పొడిగించాలని చెప్పి కోరే అవకాశం ఉంది. లేదా ఇక కవిత నుంచి ఎటువంటి సమాధానాలు రాబట్టలేము, దాటవేత సమాధానాలు ఇస్తున్నారు, తెలియదని చెప్తున్నారని చెప్పి ఒకవేళ కోర్టుకు చెప్పి ఇటు జ్యుడిషియల్ కస్టడీకి ఇవ్వాలని చెప్పి కోరితే మళ్ళీ కవితను తీహార్ జైలుకి తరలించే అవకాశం ఉంది. ఈ లిక్కర్ పాలసీ మనీ లాండరింగ్ కేసు, సీబీఐ కేసులో ప్రధానంగా మనీ లాండరింగ్ కేసులో కవిత అరెస్ట్ అయి నేటికి 4 రోజులు పూర్తయింది. మార్చి 15వ తేదీన కవితను హైదరాబాద్లో ఆమె నివాసంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మొదట మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత 6వ తేదీన తీహార్ జైల్లో సీబీఐ కేసులో సీబీఐ అదుపులోకి తీసుకోవడం జరిగింది. 6వ తేదీన ప్రశ్నించడం జరిగింది. 11వ తేదీన అరెస్ట్ చేయడం జరిగింది. సో 6వ తేదీన తీహార్ జైల్లో ప్రశ్నించినప్పుడు ఆమె ఇటు సీబీఐ కేసులో దర్యాప్తుకు సహకరించడం లేదు, సమాధానాలు ఇవ్వడం లేదు, కవితకు వ్యతిరేకంగా ఆధారాలు ఉన్నాయి, బుచ్చిబాబు వాట్సాప్ చాట్స్ కానీ, అలాగే నిందితులు ఢిల్లీ అలాగే ఢిల్లీలో జరిపిన హోటల్స్లో జరిపిన సమావేశాలకు సంబంధించి కానీ, కవిత సౌత్ గ్రూప్ నుంచి డబ్బులు సేకరించి ఇటు ఆమ్ ఆద్మీ పార్టీకి 100 కోట్ల ముడుపులు అందజేశారనడానికి కానీ, అలాగే శరత్చంద్రారెడ్డి, మాగుంట రాఘవ కవితకు వ్యతిరేకంగా వాంగ్మూలాలు ఇచ్చారు, శరత్చంద్రారెడ్డిని బెదిరించారు అన్న విషయాలు కానీ, ఈ విధంగా అనేక అంశాలని కోర్టుకి సీబీఐ వివరించడం జరిగింది. సో వీటన్నిటి ఆధారంగానే కవితను కస్టడీ కోరుతున్నామని చెప్పి కోర్టుకు తెలియపరచగా కోర్టు సీబీఐ వాదనని పరిగణలోకి తీసుకుంటూ కవితకు 3 రోజుల కస్టడీ, 5 రోజుల కస్టడీ కోరారు, కానీ 3 రోజులు అనుమతించడం జరిగింది. సో ఈ రోజుతో ఆ 3 రోజులు కూడా ముగిసిపోతుంది కాబట్టి ఉదయం 10 గంటలకి కవితను రౌస్ రెవెన్యూ కోర్టులో హాజరుపరుస్తారు. కోర్టు ప్రారంభమైన వెంటనే కవిత సీబీఐ కస్టడీకి సంబంధించిన అంశంపైన కోర్టు విచారణ జరుపుతుంది. కేసు దర్యాప్తు పురోగతి ఎక్కడ వరకు వచ్చింది, కవిత విచారణకు సహకరిస్తున్నారా లేదా, సో ఫర్దర్ ఇంకా ఇన్వెస్టిగేషన్ ఎవరినైనా ప్రశ్నించాల్సి ఉందా, కవిత ఎటువంటి సమాధానాలు ఇచ్చారు, వీటన్నింటికి సంబంధించిన వివరాలను కూడా సీబీఐ కోర్టుకు తెలియపరచడం జరుగుతుంది. ఇప్పటికే ఈ కేసులో కవిత కీలక సూత్రధారి, పాత్రధారి, 100 కోట్ల ముడుపుల్ని సౌత్ గ్రూప్ నుంచి సేకరించడం, లిక్కర్ పాలసీ రూపకల్పన అమల్లో జరిగిన అక్రమాల్లో కవిత పాత్ర చాలా కీలకం అని చెప్పి సీబీఐ పేర్కొంటుంది కాబట్టి, సో ఇప్పటివరకు కవితను జరిపిన విచారణలో కవిత ఎటువంటి సమాధానాలు ఇచ్చారు, వీటన్నింటికి సంబంధించిన సమాచారాన్ని కూడా సీబీఐ కోర్టుకు తెలియపరచడం జరుగుతుంది. సో ఫర్దర్గా కవిత సీబీఐ కస్టడీ ఎక్స్టెండ్ అవుతుందా లేక జ్యుడిషియల్ కస్టడీకి తరలిస్తారా, ఏం జరగబోతుంది అనేది ఉదయం 10:30 గంటలకి ఒక స్పష్టత వచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది. అలాగే గోపి, మరోవైపు లిక్కర్ కేసులో కవితకు బెయిల్ ఇవ్వాలంటూ ఆమె తరపు లాయర్లు పిటిషన్ కూడా వేయబోతున్నారు, దానికి సంబంధించి పరిస్థితి ఎలా ఉండబోతుంది?
ఎస్, ఇంకా కస్టడీ కొనసాగించాలి అని చెప్పి ఒకవేళ సిబిఐ కోరితే కనుక ఈ రోజు బెయిల్ అప్లికేషన్ వేసే అవకాశం ఉండదు. సో సిబిఐ వాదనకు అనుగుణంగా ఇటు కవిత తరపు న్యాయవాదులు వ్యవహరించే అవకాశం ఉంటుంది. ఇంకా ట్రయల్ కోర్టులో బెయిల్ అప్లికేషన్ ఇంకా కస్టడీయే మొగలేదు, అప్పుడే బెయిల్ అప్లికేషన్ వేయడానికి అలా ఉండదు కాబట్టి సో సిబిఐ వేసే స్టెప్కి అనుగుణంగా ఒకవేళ కస్టడీ అవసరం లేదు, జుడిషియల్ కస్టడీ ఇవ్వండి అంటే మాత్రం వెంటనే కవిత బెయిల్ అప్లికేషన్ వేసే అవకాశం ఉంటుంది. కవిత తరపు న్యాయవాదులు ఈరోజు కవిత తరపున నితీష్ రాణా అలాగే విక్రమ్ చౌదరి వాదనలు వినిపించే అవకాశం కనిపిస్తోంది. అలాగే సిబిఐ తరపున పంకజ్ కుమార్ వాదనలు వినిపించే అవకాశం కనిపిస్తోంది. అలాగే కవిత ముఖ్యంగా సిబిఐ కస్టడీని సవాల్ చేస్తూ ఇప్పటికే వేసిన పిటిషన్ని రౌజ్ అవెన్యూ కోర్టు తిరస్కరించడం జరిగింది. సో నెక్స్ట్ బెయిల్ అప్లికేషన్ వేసే అవకాశం ఉంటుంది. సో ఒకవేళ బెయిల్ అప్లికేషన్ వేస్తే కనుక సిబిఐకి రౌజ్ అవెన్యూ కోర్టు నోటీస్ ఇచ్చి తదుపరి ఈ కేసును ఎప్పుడు లిస్ట్ చేస్తున్నాం, కవిత బెయిల్ అప్లికేషన్కి సంబంధించిన అంశం పైన అనేది తెలియపరచడం జరుగుతుంది. సో మొదట కవిత పిటిషన్ వేసినప్పటికీ కూడా సో అది ఏ రోజుకి లిస్ట్ చేస్తారు, అలాగే వెను వెంటనే నోటీసులు ఇవ్వడానికి ఉండదు కాబట్టి సో అప్లికేషన్ ఫైల్ చేసిన తర్వాత తదుపరి కవిత బెయిల్ పిటిషన్ ఎప్పుడు విచారణకు వస్తుంది అనేది ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఈ రోజు అయితే కవిత సిబిఐ కస్టడీని వ్యతిరేకించే అవకాశం అయితే కనిపిస్తోంది కవిత తరపు న్యాయవాదులు. సో చూడాలి కవిత కస్టడీ ఎక్స్టెండ్ అవుతుందా, ఏం జరగబోతుంది అనేది 10:30 గంటలకి ఒక స్పష్టత రాబోతోంది. రైట్, థ్యాంక్ యూ గోపి.